మార్చి మొదటి వారం నుంచి ఎండలు మండిపోతుండడంతో ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇక వచ్చే 3 రోజుల్లో ఎండల తీవ్రత మరింతగా పెరగనుందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు. ఉత్తరాది నుంచి తేమగాలులు వీస్తున్నాయని ఇదే సమయంలో బంగాళాఖాతం నుంచి వస్తున్న పొడి గాలులతో అధిక పీడనం ఏర్పడి ఎండలు పెరుగుతాయని తెలిపారు. ఉష్ణోగ్రతలు నడివేసవిని తలపిస్తూ 40 డిగ్రీలను దాటవచ్చని అధికారులు అంచనా వేశారు. ఇదే సమయంలో రాయలసీమలో తేలికపాటి జల్లులకు అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. నెలాఖరులోగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి ఎండ వేడిమి నుంచి కొంత ఉపశమనం కలుగుతుందని పేర్కొన్నారు. For more updates, please subscribe 99TV Telugu.